219 కరోనా వైరస్ సస్పెక్టెడ్ కేసులను మనము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. వారిలో అందరికీ శాంపుల్స్ మనం కలెక్ట్ చేసాము, శాంపుల్స్ టెస్టింగ్కి పంపించాము. ఇప్పటివరకు 32 మంది వ్యక్తులలో రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. కరోనా వైరస్ టెస్టెడ్ పాజిటివ్, 116 మందిది కరోనా వైరస్ టెస్టెడ్ నెగిటివ్. ఇంకా 71 శాంపుల్స్కి సంబంధించి మనకి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ కొత్తగా వచ్చిన 8 కేసులకు సంబంధించి బ్రేకప్ నెల్లూరు టౌన్లో 2 కేసులు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట ఈ ప్రాంతాల్లో డివైడ్ అయ్యి ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే క్లస్టర్ కంటైన్మెంట్ చేయాలో ఆ క్లస్టర్ కంటైన్మెంట్ కార్యక్రమం మొదలుపెట్టాము. ఏదైతే పాజిటివ్ కేసు ఉన్న ఆ వ్యక్తి యొక్క గృహానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని మా అధీనంలోకి తీసుకుని పూర్తిగా డోర్ టు డోర్ సర్వైలెన్స్ మరియు పూర్తిగా ఆ ప్రాంతానికి సంబంధించి రాకపోకలు అవి కూడా నిషేధించడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జిల్లాలో మనము ఆల్రెడీ నారాయణ హాస్పిటల్లో కూడా అంత ఈ యొక్క కరోనా వైరస్ రిలేటెడ్ కేసెస్ని ఎగ్జామిన్ చేయడానికి, అదేవిధంగా అక్కడ క్వారంటైన్ అండ్ ఐసోలేషన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. మిగిలిన దగ్గరలో కూడా క్వారంటైన్ ఫెసిలిటీస్, తగిన సంఖ్యలో బెడ్స్ అవి కూడా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్స్ని, తర్వాత పారామెడికల్ స్టాఫ్ని అందరినీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మనం మొబిలైజ్ చేసుకున్నాము. ఆయుష్ డిపార్ట్మెంట్ వారి యొక్క సుమారు 25 మంది డాక్టర్స్ని మనము విధుల్లోకి తీసుకున్నాము, ఈ యొక్క కరోనా వైరస్ రిలేటెడ్ డ్యూటీస్కి సంబంధించి తీసుకున్నాము. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనము సుమారుగా 40 మంది పీఈటీస్ అండ్ పీడీస్, ఎవరైతే కోచెస్ ఉంటారో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి, వారందరి సేవలు కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ దగ్గర వినియోగించుకోవడం జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, సిచ్యువేషన్ కొంచెము క్లిష్టంగా ఉంది, కొంచెం క్రిటికల్గా ఉంది. అందువల్ల దయచేసి లాక్డౌన్కి అందరూ మరింతగా సహకరించడము, యంత్రాంగం ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని మాకు సహకరించాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాము. నిత్యావసర సరుకులకు కానీ, ఇంకా ఇతరత్ర వైద్య సహాయానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము చర్య తీసుకుంటాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క లాక్డౌన్కి సంబంధించిన నిబంధనలు ఏది వైలేట్ చేయవద్దు. మరీ ముఖ్యంగా మీ ఇంటిలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కేవలం ఈ అత్యవసరమైన ఈ యొక్క మందులకు లేదా వైద్యానికో లేకపోతే నిత్యావసర సరుకులకు తప్పితే బయటకు రాకుండా ఉండాలని మరీ కోరుతున్నాము. ప్రజలందరినీ కూడా అది ఈ యొక్క క్లస్టర్ కంటైన్మెంట్ ప్రాంతాలకు సంబంధించే కాకుండా మిగిలిన ప్రాంతాలందరి వారిని కూడా మేము సహకరించాల్సిందిగా కోరుతున్నాము. క్లస్టర్ కంటైన్మెంట్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వారిని ఆ ఏరియాలో నుంచి వారిని బయటకు వెళ్లకుండా ఆ యొక్క ఏరియాని బ్లాక్ చేయడం జరుగుతుంది. నిబంధనలు కఠినంగా అమలు చేస్తాము. ఎవరైనా రిఫ్యూజ్ చేస్తే వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మీకు ఏమైనా అనుమానం ఉంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి విషయంలో మా యొక్క వైద్యాధికారుల యొక్క సహాయం తీసుకోవచ్చు. ఇప్పటికే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1077 కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాము. అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్ నెంబర్ కూడా మీకు కంటిన్యూస్గా లోకల్ ఛానల్స్లో స్క్రోలింగ్ అది కూడా వస్తూ ఉంది. మీకు ఏ విధమైన సమాచారం కావాలన్నా కూడా అక్కడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.